అందరికీ నమస్కారం. ఈ నెల 28వ తేదీ తాడేపల్లిగూడెం వేదికగా జరుగుతున్నటువంటి ఉభయ సభ ఎన్నికల శంకారావం పూరించే సభ అయినటువంటి జనసేన మరియు టీడీపీ ఉభయ సభకి నేను ఖచ్చితంగా వస్తున్నాను. మీరు అందరూ వస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. లక్ష మంది వ్యతిరేకించినా నా లక్ష్యం పవన్ కళ్యాణ్ గారు అడుగుల వెంట నడవడమే, వేల మంది వ్యతిరేకించినా నా ఆయన బాటలో నా రాజకీయ పయనం కొనసాగడమే నేను భావిస్తున్నాను. కాబట్టి బర్రాబర్ తాడేపల్లిగూడెం సభకు నేను వస్తున్నాను. మీరు కూడా వస్తారని భావిస్తూ ప్రతి ఒక్కళ్ళు అక్కడ కలిసి మన బలమేంటో మన బలగమేంటో అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి, పొత్తులో ఉన్నటువంటి పార్టీ టీడీపీ పార్టీకి చూపిద్దాం. అలాగే ఎవ్వరు ఎలా ఉన్నా పర్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రాబోయే రోజుల్లో నాకు ఈ రాష్ట్ర జెండా పట్టుకునే హక్కు కూడా ఉండదు. పార్టీల సంఘం తర్వాత అట్లాంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి రాకూడదని చెప్పేసి నా నాయకుడు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని నేను గౌరవిస్తూ ఆయనతో పాటు ముందుకు నడుస్తున్నాను. రేపు పొద్దున తాడేపల్లి గూడెల్లో జరిగేటువంటి ఉభయ సభను విజయవంతం చేయడానికి నేను 100% అక్కడ ఉంటాను. మీరు కూడా అక్కడ ఉంటారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. జై జనసేన, జై హింద్.